49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు iDream. సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం. ఆసక్తి ఉన్నవారిని ఆ అందమైన లోకం రారమ్మని ఆకర్షిస్తూ ఉంటుంది. దీంతో ఎలాగైనా ఫేమస్ అయిపోవాలి అనే సినిమా అవకాశాల వెంట పరుగులు పెడతారు. ఎవరికి వారే అయితే అందం పెంచుకుంటూ నటన నేర్చుకుంటూ ముందుకు వెళ్తారు. అదే బలవంతంగా ఆ రంగంలోకి పంపించాలంటే ఎలా? ఒకవేళ అలా పంపించాల్సింది అమ్మాయిలనైతే పరిస్థితి ఏంటి? సినిమాలపై మోజుతో కుమార్తెను హీరోయిన్గా చేయాలనుకున్నది ఓ తల్లి. అంతవరకు బాగానే ఉంది, కానీ చెప్పుడు మాటలు విని అభం సుఖం తెలియని బాలికను త్వరగా పెద్దదాన్ని చేయాలనుకుంది. అందుకోసం అమాయకురాలి ప్రాణాలతో చెలగాటమాడింది. విజయనగరానికి చెందిన ఓ మహిళ ఓ కుమార్తె పుట్టాక ఆమె మొదటి భర్త చనిపోగా ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు జన్మించాక అతడు ఆమెను వదిలిపెట్టి చిన్నారులను తీసుకుని వెళ్లిపోయాడు. అప్పటి నుంచి సదరు మహిళ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంది. ఇటీవల తన ఇంటికి వచ్చిన ఆ వ్యక్తి 10వ తరగతి పూర్తి చేసిన మహిళ కుమార్తెను చూశాడు. ఆమెకు హీరోయిన్ అయ్యే లక్షణాలున్నాయని ఆ మహిళను నమ్మించి కానీ కొన్ని అవయవాలు బొద్దుగా పెరగాలంటూ చెప్పాడు. అతడి మాట విన్న ఆ మహిళ బాలిక శరీర ఆకృతిని మార్చేందుకు ఏవేవో ఇంజెక్షన్లు ఇప్పించింది. మెడిసిన్కు తట్టుకోలేని బాలిక తీవ్ర అనారోగ్యానికి గురైంది. నొప్పుల బాధ భరించలేక తల్లి కాళ్ల మీద పడి వేడుకుంది. అయినా కనికరించని రాక్షస తల్లి ఇంజెక్షన్ల వాడకం కంటిన్యూ చేసింది. ఏం చేయాలో తోచని బాలిక 1098కు ఫోన్ చేసి చైల్డ్ లైన్ సిబ్బందికి తన దీన స్థితిని వివరించింది. బాలిక పడుతున్న అవస్థను తెలుసుకున్న అధికారులు బాలికను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తరువాత విశాఖలోని స్వధార్ హోమ్ కు బాధితురాల్ని పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ దిశ పోలీసులను కోరింది.